ఆస్తి పన్ను వచ్చింది, పెట్రోల్ డీజిల్ రేట్లు పెరిగాయి, నిత్యావసర వస్తువుల ధరలు పెరిగాయి. ఏ అమ్మా ఏ ఆడబిడ్డ అయినా సరే నిత్యావసర వస్తువులు కొనే పరిస్థితుల్లో మీరున్నారా అని మిమ్మల్ని అడుగుతున్నా. దిక్కుమాలిన ఈ ప్రభుత్వం వల్ల, దిక్కుమాలిన ఈ బటన్ నొక్కడం వల్ల మీ జీవితాల్లో ఎన్నో కష్టాలు వచ్చే పరిస్థితి వచ్చింది. ఈ 4.5 సంవత్సరాల్లో ఒక్కొక్క కుటుంబం పైన 8 లక్షల రూపాయల అదనంగా భారం పడింది. పెట్రోల్ గాని, డీజిల్ గాని, కరెంటు ఛార్జీలు గాని, నిత్యావసర వస్తువులు గాని, ప్రత్యేక పరోక్ష పన్నుల వల్ల 8 లక్షల రూపాయలు ఒక కుటుంబానికి భారం పడింది. ఒక్క నిమిషం మీరు ఆలోచించండి. ఇంకో పక్క నేను చాలా స్పష్టంగా అడుగుతున్నా, సూటిగా అడుగుతున్నా ఈ ముఖ్యమంత్రిని, జాబ్ క్యాలెండర్కి ఎందుకు బట్టన్ నొక్కలేదు జగన్ అని అడుగుతున్నా. చెప్పావా లేదా అని అడుగుతున్నా. ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ వస్తుందన్నాడా లేదా? 5 ఏళ్ళయిందా లేదా? ఒక్కసారి బటన్ నొక్కాడా తమ్ముళ్ళు అని నేను అడుగుతున్నా. మళ్ళీ అడుగుతున్నా, జాబు రావాలంటే ఇది ఒట్టొట్టి బటన్ అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. యువతను ఒకటే కోరుతున్నా, ముందుకు రండి తమ్ముళ్ళు, నేను అండగా ఉంటా, మీ భవిష్యత్తు బంగారు భవిష్యత్తు చేసే బాధ్యత మా